నేను ఒక అడ్వకేట్లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువ అయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. గుండ్రంగా గోలీలా ఉంది. బాల్స్ మ్యామ్, ఇంత షార్ట్ టైంలో వికెట్ చేయడం అంటే కష్టం. ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్ జాబ్ సెర్చ్ కన్నా ఫ్లాట్ సెర్చ్ చేయడం బికమ్స్ టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు ఏంటి? ఏం చేస్తున్నారా? షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కింద్రు? Everybody complains on you. Monica, oh my darling, Monica, oh my darling. ఇన్నాళ్ళు రెండు తుమ్మెదలు రెండు పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. నాలుగు పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ. అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మమైత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్ కళ్ళు రాలగొడతా అనుకున్నావు? మమైత్ ఖాన్ అంట మమైత్ ఖాన్ సంసార పక్షంగా ఏ సావిత్రు సౌందర్యం అనుకుండా మమైత్ ఖాన్ అంటావా? సారీ కనుక, వాడు నోరు జారాడు. పోన్లేండి, కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూసానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. చంపేస్తాను. వీడబ్బా గన్ను తీసుకోడు ఏంటి? చూడా ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి, దించనా? మీరు ఎత్తితే ప్రాణం, దించండి, ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన, ఇదిగో నువ్వు తొందరగా సర్దు. రామ్ రామ్, క్యాష్ రెడీ. సెడ్జీ ఇది కొంచెం పట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామ్ రామ్. సెడ్జీ
నన్ను కాల్చొద్దు. సేజి నన్ను కాల్చొద్దు. కంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ రామ్. ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్యా బాబోయ్, వస్తే ఓ గొడవ, రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు, సొల్లు తర్వాత కడుద్దురు కానీ నన్ను అరెస్ట్ చేయండి. ఓ, ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. ఎస్, నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్ రామ్? ఇది మా మాయా టీవీ 99 బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ రామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, టాగూర్, లక్ష్మీ కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త, కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్, చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా? ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. కిటరా, ఓర్ కిటరా. రాణి రవమ్మ, నీకోసమే నేను చనమ్మ. ఏంటి, నువ్వు ఉన్నావా? నే, లేకపోతే నువ్వేటెక్కడా? నువ్వేటెక్కడా? ఏం లేదు. నీ పని అవ్వలేదు ఇంకా? ఆ పని మీదే ఉన్నా. తొందరగా వెళ్ళా, పని చూసుకొని వచ్చాయి. నేను వెళ్తున్నాను. అలాగే రాణి, తలుపేసుకుని లోపలికి వెళ్ళా. ఆ లోపలికి వెళ్ళి తలుపేసుకోమ్మా. ఏదో ఒకటే పద. అలాగే అలాగే. నేను మహిళా సంఘానికి ప్రెసిడెంట్ ని. అయినా నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. తప్పక ఒరే యదవా, నీలాంటి వాళ్ళ వల్లేరా మహిళలపై అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటి నా వల్ల అన్ని జరుగుతున్నాయా? ఏమండి, ఆగండి. ఎందుకండి మా అంకులు అట్లా కొడుతున్నారు? వీడు ఆవిడకి లైన్ వేస్తున్నాడు. ఆవిడ వాళ్ళ ఆవిడే కదా. అంటే వీళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలా? మీరేనే చెప్పచ్చు కదా మేడం, రాత్రి గొడవైంది, ఆయనతో నేను కొట్టి. సారీ సార్, విషయం తెలియక మిమ్మల్ని నా మొగుడు కంటే దారుణంగా కొట్టాను. నువ్వే బెటర్. ఏంటంకల్ ఇది? వైజాగ్ లోనే గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ అయిన మీరు గోవాలో ఉన్న ఆంటీని లవ్ చేసి 80s లో షోలే రేంజ్ లో చేసి చేసి లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు, మర్చిపోయారా? ఎవరు ఈయన? సీన్ లేదు. ఇక నుంచి మీరు గొడవ పడకూడదు. నేను చేస్తున్నాను. నేను చేయట్లేదు. యు బిహేవ్ లైక్ ఎ వైఫ్. ఫస్ట్ యు బిహేవ్ లైక్ ఎ హస్బెండ్. యు నబ్బా అబ్బా. బెస్ట్ ఫెలో. ఏయ్ బెస్ట్ ఫెలో. యు మంకీ. వరల్డ్ వార్ అయినా ఆపొచ్చేమో గానీ వైఫ్ అండ్ హస్బెండ్ వార్ మాత్రం ఆపలేము. యు ఇడియట్. యు త్రీ ఇడియట్స్. యు ఆర్ ఎ గోస్ట్. ఏమండి, అసలు సంగతి మర్చిపోయాం. సంతోష్ వెళ్ళిపోతున్నాడు, ఆపండి. బాబు సంతోష్, మా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? ఎవరికి? మా చెల్లెలి కూతురు పూజ డిసోజాకి. మీరు మీ స్టైల్లో వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకురా. మా అమ్మాయి లండన్ నుంచి గోవా వచ్చి, గోవా నుంచి వైజాగ్ వస్తుంది. డైరెక్ట్ గా రావచ్చుగా? గోవాలో వాళ్ళ తాతగారు ఉన్నారు. 8 వయసులో లండన్ వెళ్ళింది, 18 వయసులో తిరిగి వస్తుంది. చూసావరా సంతోష్, ఈ రోజుల్లో కూడా లండన్ వెళ్ళి రావడానికి 10 పట్టి. చెప్పే, చిన్నప్పుడు వెళ్ళి పెద్దయ్యాక వస్తుంది అని అర్థం. రే, వచ్చేది అన్నారు అమ్మాయి కాబట్టి. నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో, నేను వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకొస్తా. రియలీ? సరే వెళ్ళు. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు, కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనుకోవట్లేదు. ఇందాక నుంచి తందులో సింధు బాధలో
ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది, 13 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగా అనుకే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్, ఏంటి ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. అవునండి, ఈ కాలం పిల్లల్లా కాదు, జానకి సీరియల్ లో జానకి లాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ అవసరం లేదు, సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును, వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల, ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నీకొద్దేమో, నాకు కావాలి కట్నం, మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడని పోతుంటారు. నలుగురున్న తమ్ముడు ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలరీగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు, మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. చెక్ బాన్స్ మధ్యలో డిస్టర్బ్ చేయకు, అమ్మాయిని చూడని. చూపులతో గుచ్చి గుచ్చి తంపకే మేరే హై, కుండల్ని గుల్ల చేసి జారకే మేరే హై. మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టండి, వస్తా. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే, ఏమంటారు? నాన్న సారీ, నాన్న నాతో మాట్లాడవా, నాన్న నేను చేసిన తప్పే, లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న, కానీ చేసేటప్పుడు నాకు తప్పు అనిపించలేదు, అసలు ఏం జరిగిందని అడగొచ్చు కదా నాన్న. ఎప్పుడు తిట్టినట్టే ఇప్పుడు తిట్టొచ్చు కదా, పొని కొట్టొచ్చు కదా, కోపంతో నీతులు చెప్పే కంటే ప్రేమతో తిట్టే నాన్న కావాలి నాన్న. పేపర్లో పడింది కాబట్టి నేను తప్పు చేసినట్టు డిసైడ్ చేసేసావు, అదే అబ్బాయి గురించి నా మనసులో ఎన్నో ఆలోచిస్తాను, అవన్నీ నీకు తెలియదు కదా నాన్న. అప్పుడు నేను మీ దృష్టిలో మంచిదాన్నేదా? ఏ తప్పు చేయనట్ట? నువ్వు నీ బిజినెస్ని, వర్కర్స్ని, అందరినీ అర్థం చేసుకుంటా, కానీ నీ కూతురు మనసుని అర్థం చేసుకోలేవా? అమ్మంటే అర్థం చేసుకోదు, నీకేమైంది నాన్న? అంత పరాయిదాన్ని అయిపోయినవే నీ దృష్టిలో, కన్న తల్లిని కాబట్టి కడుపులో పెట్టుకున్నానే, అదే ఏ సవితల్లో అయితే? ఏంటి అర్థం చేసుకోనా? నేను అర్థం చేసుకోనా? ఇలా చూడు, నేను అర్థం చేసుకోనా? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదే, అందరు అమ్మాయిలు బాగానే చదువుతున్నారు, నీకెక్కడి నుంచి వచ్చాయి మొదల ఆలోచనలు? ఏంటక్క నువ్వు చిన్నపిల్లతో ఏంటి నువ్వు? సర్లే పద, వదలరా. ఇదిగో అమ్మాయి, ఇప్పటి నుంచి నువ్వేం చేసినా నాకు తెలుస్తుంది, చివరికి నీ ఆలోచనలు కూడా. ఎక్కడికి బయలుదేరావు? షట్ అప్ యూజ్లెస్, ఏదైనా ఒక్కసారి చెప్తారని ఇప్పటికి 10 సార్లు చెప్పాను, నిన్న కూడా ఎలాగే అడిగావు. లైఫ్ పడితే జోకర్ పడలేదు, జోకర్ పడితే లైఫ్ పడలేదు. నీ బతుక్కి పేకాట్లో లైఫ్ వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే, ఏనాడైనా పేకాట్లో గెలిచానని 100 రూపాయలైనా ఇంటికి పట్టుకొచ్చావా? ఏటే ఏటా మాటలు, మొగుడన్న గౌరవం కూడా లేకుండాను. మొగుడు చేతగాని మొగుడు, మంచం నిండా ఉన్న ఒకటే, మూలన్నా ఒకటే అని. నువ్వు ఒక మొగుడివి, మగాడివి. షుగర్ వచ్చిన మూలన్న ఇలా ఉన్నాను, గానీ పెళ్ళైన కొత్తలో ఎంత పొగరుకుండేవాడిని. వస్తా.
మా తండ్రా ఎంత పని చేసావు తల్లి, మీ అన్నలు బరు గంగలో కలిపి లేచిపోయావా అమ్మా, మాకెఫర్ లేవా, మీ అన్నలు పెళ్లి చేసుకుని మేము కాపురాలు చేయట్లేదా, ఎంత పని చేసావు తల్లు. ఇలా ఇంట్లో నమ్మకంగా ఉండేవాడిని నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పినా బాగా వినలేదు అక్క. చండి సినిమాలో జరిగినట్టు జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో డౌట్. మొన్న గంగోత్ రిలీజ్ అయినప్పుడు అదే చెప్పాను. వినలేదు బాబా. ఎవరమ్మా, ఎవరు కావాలి నీకు? నేను స్వప్న. అమలు, నేను స్వప్న. అదే అప్పుడు పేపర్లో పడి నేనే సార్. నీకెంత ధైర్యం, దొంగ సచ్చినోడా. ఇలారా నిన్ను కూకు. చెప్పు. అసలు మా ఇద్దరు మీటింగ్ చాలా విచిత్రంగా జరిగింది అంకుల్. నేను క్రికెట్ ఆడేటప్పుడు చూసుకోకుండా, అంటే నేను క్రికెట్ బాడతాను అంకుల్, కానీ బ్యాటింగ్ అన్న బౌలింగ్ అన్న మనకి చిరాకు. ఓన్లీ ఫీల్డింగ్, కొడితే వికెట్ పగిలిపోవాలంతే. అలాంటి టైంలో నేను తను తోసేస్తే తన మీద రంగు పోసేసి. ఆ షర్ట్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది అంకుల్, అది చూసినప్పుడల్లా తెగ ఫీల్ అయిపోతాను. కానీ మీకు తెలుసు అంకుల్, అసలు మా ఇద్దరిది లవ్ అట్రాక్షను అని డిసైడ్ చేసుకోవడానికి మే ఇద్దరం రోజుకి ఎన్నిసార్లు తలుచుకున్నామో నోట్ చేసుకుని మరీ డిసైడ్ చేసుకున్నాం ఇది లవ్వే అని. కానీ నిజం చెప్పాలంటే మీకు అది ఎలా చూపించాలో నాకు తెలీదు. కానీ మేము కలిసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటాం. ఈ హ్యాపీనెస్ని మేము లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి గిల్లి అంటే మీరు ఒప్పుకోరు కదా. అంటే మాకు ఇష్టం లేదనుకోండి, తనేమో 4 సంవత్సరాలు టకటక చదివేసుకుని జాబ్స్ కొట్టేసి సెటిల్ అయిపోతే ఎవరైనా ఒప్పుకుంటారని. ఐడియా మంచిదే కదా, అది అప్పుడు చెప్తే ఏంటి ఇప్పుడు చెప్తే ఏంటి అని ఇప్పుడు చెప్దామని వచ్చానంక. మీరు ఓకే అని చెప్పారనుకోండి టార్గెట్ ఫిక్స్ అయిపోయి జర్నీ అంతా హ్యాపీగా ఉంటుంది. మధ్యలో దొంగచాటుగా కలుసుకోవడాలు, మీకు ఎక్కడ తెలిసిపోతానని టెన్షన్ పడ్డాలు, రాంగ్ కాల్స్, మిస్డ్ కాల్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదా. ఒప్పుకోండి అంక ప్లీజ్. ఒప్పుకోవాలా గడ్డు కుట్టా, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఇక్కడ కూర్చుని మొదల కబుర్లు చెప్తున్నా. మొదల కబుర్లు లే, పైకి లే. మీరుండండి, ఇలా అమ్మాయిల వెంట ఊర్లంతా తిరుమని పంపించారా మీ అమ్మ బాబు? పైగా వాడిని కూర్చోబెట్టి వాడు చెప్పే భాగోత్వం అంతా మీరు వెండో. బాగుంది వర్షం, కాళ్ళు ఎరగొట్టి పంపించక. ఆపుతావా? బాగుందమ్మా. కుకో కుకో, చూసావా ఎంత పద్ధతిగా ఓపిడిగా ఉన్నాడు. ఏదానో ఏదానం అంటే ఇలాగ ఉండాలి. ఈ రోజుల్లో కుర్రకారంతా ఒక రకంగా ఉంటే ఇదిగో ఈడు ఒకడే సపరేట్గా ఉన్నాడు. ఇదిగో అబ్బాయి, నేను సెట్టును అమ్ముతాను కాయను కాదు. నువ్వే ఎలా ఉన్నావంటే ఇంకా మీ అమ్మబాబు ఎంత నెంబర్ అనుకున్నారు? మీరిద్దరూ అనుకున్నట్టుగానే నేను వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తాను. ఈ 4 సంవత్సరాలు మీరేం టెన్షన్ పడకుండా శుభ్రంగా చదువుకోండి. కాలు బయట ఉండాలి కదా, లోపల పెట్టుకున్నాడమ్మా సరిగ్గా పెట్టుకోవాలి కదా. స్టైల్ అలాగే ఇంత ఈజీగా ఒప్పేసుకుంటారు అనుకోలేదు అంకు. థ్యాంక్ యూ. నేను వచ్చి మాట్లాడతాను, మాట్లాడతాను చెప్పాను కదా. బావా ఇంకా లైన్లో ఉన్నాడు బావా? ఉంటాడ్రా. ఎరా కుర్రాడు బాగున్నాడు కదా? బానే ఉన్నాడు బా. పనిగట్టుకుని మనిషి కాపలా గాయరా అంటే ఏకంగా మనిషి ఇంటికి వచ్చేదాకా కళ్ళు మూసుకుని పోకున్నావా? మాట్లాడు, రిప్లై రిప్లై కావాలి నాకు. కాళ్ళు ఎరగొట్టి పంపించాల్సింది ఆడికి, అదే ఆడికి 80 ఇచ్చి ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టుకుని చూస్తున్నాడు. దీన్ని దీన్ని కొట్టాలే. మనసులోకి అదవాలోచన వచ్చాక మార్చాలనుకుంటున్నా, ఎరుగుతాను రే. ఇప్పటికీ నేను నెంబర్ వన్నే, అంత అద్దుడు గారికి ఫోన్ చేసి సంబంధం ఖాయమని చెప్పరా. ఎర్రిపప్ప కింద అందలకి చూస్తా ఉండే.
చాలేమ్మా, ఆడు పోకుండానే పోయినట్టు ఎడతా, ఆడు గట్టి పెన్నం, అప్పుడే పెన్నం పెట్టేకు. నువ్వు ఊరుకో రాణి, ఆడవద్దు, కిట్టారావుకి ఏమవుదు, నువ్వు కంగారు పడకు, నేనున్నాగా. ఆ మొక్క చేతులు చెప్పాలా? నువ్వు అలా అనకు, ఆడు కాళ్ళేసేయగలి, అది నైట్ కదా. నస్తమ్మా, మా కిట్టారావు పోలేదు కదా. ఇంకా లేదండి. నీకు లైన్ క్లియర్ అయిపోద్దానా? ఏంటా మాటలు, పైన తదాస దేవతలుంటారు. నా దేవం ఆరిపోయిందిరా దేవుడు, నా పసుపు కుంకాలు పోయాయిరా దేవుడు దేవుడా. రాత్రులు అర్ధరాత్రులు లేటుగా వచ్చిన నన్ను నిద్ర లేపకుండా పెరట్లో పడుకునేవాడురా దేవుడు. లోపలనే ఉంటా కాబట్టి. ఏం జరిగింది? ఏం డాక్టర్ గారు, ఇలా జరిగింది? మా కిట్టారావు పోయినట్టేనండి. ఎవరన్నారు? లైట్ ఆరిపోయింది కదా. ఓహో, అదా, అది పవర్ కట్. ఓహో, అయినా మీ వాడు పోవడానికి నేనేమన్నా ఆపరేషన్ చేశానా? ఆక్సిజన్ పెట్టాను. అయితే మా వాడికి ఏం డేంజర్ లేనట్టే. ఏమీ పర్వాలేదు, ఎక్కువ మంది మీద పడడంతో స్పృహ కోల్పోయాడు అంతే. అబ్బా, కబడ్డీ అంటేనే రిస్కీ గేమ్, ఈ ఏజ్ లో కబడ్డీ ఆడడం అంటే మరింత రిస్క్ కదా. కరెక్టేరా, ఇంకా మన కబడ్డీ వద్దు. స్వరాలు నేను చెప్పినట్టు వింటావా లేదా? నేను విన్నాను. 50s లో చిన్న పిల్లల బిహేవ్ చేయకు. Yes, I am always kid. I know, you are always kid. అందుకే ఎప్పుడూ నా మాట వినవు, వెళ్ళి పడుకో. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నేను ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసు. ముందు నువ్వు టైంకి పడుకో. స్వరాలు అనవసరంగా గొడవ పెంచుకో, నా దగ్గర పోకొచ్చు. Stop it! Please just stop it. పార్టీలో గొడవ, షాప్ లో గొడవ, ఇంటికి వస్తే ఇక్కడ గొడవ. ఇగోతో ఇలా రోజు గొడవ పడుతూ ఉండకపోతే మా అమ్మ నాలాగా మీరు డివోర్స్ తీసుకోవచ్చు కదా. I'm just so sick and tired of this. పూజ, నువ్వు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా. నువ్వు మా మధ్యన గొడవలే చూస్తున్నావు కానీ దాని వెనుకున్న ప్రేమని తెలుసుకోలేకపోతున్నావమ్మా. నాతో అది గోల్డ్ కొనమని గొడవ చేయట్లేదమ్మా, నన్ను బీపీ టాబ్లెట్లు వేసుకోమని గొడవ చేస్తాను. నేను దాంతో నన్ను వదిలిపెట్టేయమని గొడవ చేయట్లేదమ్మా, దాని ఒంటి కేసి పడదు, అది ఆపేసేయమని గొడవ చేస్తున్నాను. మాకు పిల్లలు లేరన్న బాధని ఇలా పిల్లల్లా పోట్లాడుకుని మర్చిపోతున్నావమ్మా. ప్రేమ అంటే ఒపీనియన్ లేని నీకు ప్రేమ గురించి తెలియదమ్మా. ఒక వ్యక్తితో స్నేహం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ప్రేమ అనేది మనకు తెలియకుండానే పుడుతుంది. సృష్టిలో మరణించని వాడు ఉండడు, ప్రేమించిన వాడు ఉండడు. స్కూల్ ఏజ్లో, కాలేజీలో, టీనేజ్లో, ఓల్డ్ ఏజ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితోటి ప్రేమలో పడి తీరతారు. మనసులో ఉన్న ప్రేమను తెలుసుకోవడం మనిషి మూన్ మీదకి వెళ్ళినంత కష్టమేం కాదమ్మా. అది తెలిసిన వాళ్ళు లవ్ అంటారు, తెలుసుకోలేని వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు. నిజమైన ప్రేమ కంటికి కనిపించదమ్మా, దాన్ని మనసుతో చూడాలి. అలా చూడాలంటే మనసులో ప్రేమ ఉండాలి. ఒరే, సోల్మేట్ కనపడితేనే ఆ ఫీలింగ్స్ మనకు కలుగుతాయి. ఇంటర్లో నువ్వు గీతా సౌమ్యుల విషయంలో చూసింది అట్రాక్షన్, ఈరోజు గుళ్ళో నువ్వు చూసిందే రియల్ లవ్. అందుకే రా నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. ఒక్కసారి చూస్తేనే ఇంతలా ఫీల్ అయిపోతున్నావంటే ఇంకా మాట్లాడితే, ప్రేమిస్తే? అమ్మా, ఐ కాంట్ సే. ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్గడ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా. అలా అర్థమైందా నీకు?